ఒక సిచ్యువేషన్ లేదా ఒక టెక్నాలజీని ప్రిడిక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మరో 10 సంవత్సరాలలో ఎటువంటి కొత్త టెక్నాలజీస్ వస్తాయో చెప్పడం చాలా కష్టం. కానీ ప్రస్తుతం మనం వాడే ఫోన్ నుండి ఫ్యూచర్లో వచ్చే ఫ్లయింగ్ కార్స్ వరకు 20 సంవత్సరాలకి ముందే చాలా మూవీస్లో ప్రిడిక్ట్ చేశారు. అలా ఫ్యూచర్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసిన కొన్ని మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం గూగుల్ అసిస్టెంట్స్, సిరి లాంటి వర్చువల్ అసిస్టెంట్స్ సాఫ్ట్వేర్స్ని ఉపయోగిస్తున్నాం. అలాగే ట్యాబ్లెట్, ఐప్యాడ్ లాంటి డివైజెస్ని కూడా ఉపయోగిస్తున్నాం. ఇవి ప్రస్తుతం మనకి సాధారణంగా అనిపించవచ్చు, కానీ 1968లో అసలు ఇలాంటి ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలో వీటి గురించి ప్రిడిక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. 2001 ఏ స్పేస్ ఒడిస్సీ అనే మూవీలో వీటి గురించి ఉంటాయి. ఇది 1968లో రిలీజ్ అయ్యింది. అంతేకాదు, 1998 నుండి కన్స్ట్రక్షన్ మొదలైన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మరియు ఇప్పుడిప్పుడే మొదలవుతున్న స్పేస్ టూరిజం గురించి, ఫ్లయింగ్ కార్స్ గురించి కూడా ఈ మూవీలో ఉంటుంది. మనలో చాలామంది వర్చువల్ రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ పెట్టుకున్న తర్వాత మనం మరొక ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. దీనితో ఒక సిచ్యువేషన్ని ఎక్స్పీరియన్స్ చేయడం, గేమ్స్ ఆడడం వంటివి చేయవచ్చు. వర్చువల్ రియాలిటీ గురించి, వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ గురించి 1992లో రిలీజ్ అయిన ది లాన్ మోవర్ మ్యాన్ అనే మూవీలో చూపించారు. ఈ మూవీ మొత్తం వర్చువల్ రియాలిటీ గురించే ఉంటుంది. అండ్ ప్రస్తుతం వర్చువల్ రియాలిటీతో మనం ఎక్స్పీరియన్స్ చేసే టెక్నాలజీ అంతా ఈ మూవీలో కళ్ళగట్టినట్టు చూపిస్తారు. అసలు ఆ కాలంలో ఈ టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు. 1983లోనే ఇంటర్నెట్ని ఇన్వెంట్ చేసినప్పటికీ దాదాపు 2000 సంవత్సరం వరకు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం తక్కువగా ఉండేది. గూగుల్ 1998లో, ఫేస్బుక్ 2004లో, ఇలా మిగతావి తర్వాత కాలంలో ఇన్వెంట్ చేయబడ్డాయి. అసలు 2000 సంవత్సరం కన్నా ముందు వరకు ఇంటర్నెట్ ఉపయోగాలు, దానిపైన సరైన నాలెడ్జ్ ఎవరికీ ఎక్కువగా లేదు. కానీ 1995లో రిలీజ్ అయిన ది నెట్ అనే మూవీలో ప్రస్తుతం డెవలప్ అయిన ఇంటర్నెట్ గురించి ఉంటుంది. అందరూ ఇంటర్నెట్ని ఎలా ఉపయోగిస్తారు, ఇంటర్నెట్ ద్వారా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎలా దొంగిలిస్తారు అనే అంశాలు ఈ మూవీలో ఉంటాయి. అంతేకాదు, ఇంటర్నెట్ ద్వారా ఫుడ్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అని ఈ మూవీలో చూపిస్తారు. అసలు ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనే ఫెసిలిటీయే లేదు. ఫ్యూచర్లో ఇంటర్నెట్ ఏమేం చేయగలదో ఈ మూవీలో ముందే చూపించారు. 1998లో రిలీజ్ అయిన అకిరా అనే యానిమేషన్ మూవీలో 2020లో ఒలింపిక్స్ జపాన్లోని టోక్యోలో జరుగుతాయి అండ్ కొన్ని రీజన్స్ వల్ల ఆ ఒలింపిక్స్ క్యాన్సిల్ అవుతాయి అని చూపించారు. అయితే 1998 సంవత్సరంలో ఒలింపిక్ గేమ్స్ని 2020 వరకు ఫిక్స్ చేయలేదు. కానీ నిజంగానే 2020లో ఒలింపిక్స్ జపాన్లోని టోక్యోలోనే జరిగేవి. కానీ కోవిడ్-19 వల్ల ఈ ఒలింపిక్స్ క్యాన్సిల్ అయ్యాయి. స్టార్ ట్రెక్ అనేది అమెరికన్ సైన్స్ ఫిక్షన్ టీవీ సిరీస్. 1965లో ఈ సిరీస్ మొదలైతే ఇప్పటి వరకు కొత్త సీజన్స్తో టెలికాస్ట్ అవుతూనే ఉంది. అయితే 1970 కాలంలో రిలీజ్ అయిన ఎపిసోడ్స్లలో ప్రస్తుతం మనం ఉపయోగించే చాలా డివైజెస్ని చూపించారు. ఆ ఎపిసోడ్స్లలో మొబైల్ ట్యాబ్లెట్, బ్లూటూత్ హెడ్సెట్, స్మార్ట్ వాచ్, 3D ప్రింటర్ ఇలాంటి చాలా డివైజెస్ని చూపించారు. నిజానికి అప్పటికీ వీటిలో ఏది ఇన్వెంట్ చేయబడలేదు. 2002లో రిలీజ్ అయిన డై అనదర్ డే అనే మూవీలో ఇన్విజిబుల్ కార్స్ని చూపించారు. అంటే ఒక ప్లేస్లో కారు ఉన్నా కూడా అది మనకు కనబడదు. ఇలాంటి ఒక టెక్నాలజీ వస్తుంది అని కూడా ఎవరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఈ మూవీ రిలీజ్ అయిన 20 సంవత్సరాల తర్వాత, అంటే ప్రస్తుత కాలంలో, ఇది నిజం అవ్వబోతుంది. ఆల్రెడీ మెర్సిడీస్ బెంజ్ అనే కంపెనీ ఇన్విజిబుల్ కార్ని డెవలప్ చేసే పనిలో ఉంది. 2012లోనే దీని గురించి మెర్సిడీస్ కంపెనీ చెప్పింది. మరికొన్ని నెలలలోనే ఇన్విజిబుల్ కార్స్ అందుబాటులోకి రావచ్చు. మనందరికీ స్మార్ట్ వాచెస్ గురించి తెలిసిందే. ఇవి క్లాక్ని చూపించడంతో పాటు సాంగ్స్ వినడం, కాల్స్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. స్మార్ట్ వాచెస్ గత 10 సంవత్సరాల నుండే చాలా డెవలప్ అయ్యాయి. కానీ 1990లోనే డిక్ ట్రేజీ అనే మూవీలో స్మార్ట్ వాచెస్ని చూపించడం జరిగింది. ఈ మూవీలోని స్మార్ట్ వాచ్ ఎవరికి కాల్ చేయమంటే వారికి చేస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ స్మార్ట్ వాచ్ పనిచేస్తుంది. పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 2011లో మొదలైంది. ఈ సిరీస్లో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన ఒక ఏజెంట్ యుఎస్ గవర్నమెంట్ చేసే ఇల్లీగల్ పనుల గురించి చెప్తాడు.
యుఎస్ గవర్నమెంట్ ఇల్లీగల్గా యుఎస్ ప్రజలపై స్పయింగ్ చేస్తుంది. ఇంటర్నెట్ అండ్ ఫోన్ రికార్డింగ్స్ లాంటి డేటాని ఇల్లీగల్గా సేకరిస్తుంది. ఈ విషయాలు బయటికి రాకుండా ఉండడానికి యుఎస్ గవర్నమెంట్ నన్ను చంపాలని చూస్తుంది అని అందులోని వ్యక్తి చెప్తాడు. అండ్ ఈ విషయాలని ప్రపంచానికి తెలియజేయడానికి రిపోర్టర్స్ని అతడు కలుస్తాడు. ఈ ఎపిసోడ్స్ అన్నీ 2012లోనే రిలీజ్ అయ్యాయి. సేమ్ ఇలాగే సంవత్సరం తర్వాత జరిగింది. 2013లో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే ఎడ్వర్డ్ స్నోడెన్ అనే వ్యక్తి యుఎస్ గవర్నమెంట్ ప్రజలపై ఇల్లీగల్గా స్పయింగ్ చేస్తుంది అని యుఎస్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని లీక్ చేశాడు. యుఎస్ గవర్నమెంట్ ఇల్లీగల్గా ప్రజల ఇంటర్నెట్ డేటాని మరియు ఫోన్ రికార్డింగ్స్ని తీసుకుంటుంది అని చెప్పాడు. తాను కూడా రిపోర్టర్ సహాయంతో ప్రపంచానికి ఈ విషయాల గురించి చెప్పాడు. గూగుల్ గ్లాసెస్ని వియరబుల్ కంప్యూటర్స్గా చెప్పుకోవచ్చు. ఇందులో ఇంటర్నెట్, కెమెరా, మ్యాప్స్, క్యాలెండర్, వాయిస్ కమాండర్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. గూగుల్ 2014లో దీనిని ఇంట్రడ్యూస్ చేసింది. కానీ 1989లో రిలీజ్ అయిన బ్యాక్ టు ద ఫ్యూచర్ పార్ట్ 2 అనే మూవీలో గూగుల్ గ్లాసెస్ లాంటి గ్లాసెస్ ఉంటాయి. అలాగే ఫ్లయింగ్ హూవర్ బోర్డ్ ఇటీవలి కాలంలోనే వెలుగులోకి వచ్చింది. దీని గురించి కూడా ఈ మూవీలో ఉంటుంది. ఫ్రెండ్స్ అనే టీవీ షో ఫేస్బుక్ని ప్రిడిక్ట్ చేసింది. 2003లో రిలీజ్ అయిన కొన్ని ఎపిసోడ్స్లలో కొందరు వ్యక్తులు తమ ఓల్డ్ ఫ్రెండ్స్ యొక్క వీడియోస్ అండ్ ఫోటోస్పై కామెంట్ చేయడం, వారితో ఇంటర్నెట్ ద్వారా చాట్ చేయడం ఈ షోలో చూపిస్తారు. ఈ ఎపిసోడ్స్ రిలీజ్ అయిన 1 ఇయర్ తర్వాత అంటే 2004లో ఫేస్బుక్ ఇన్వెంట్ చేయబడింది. ఎన్నో సంవత్సరాల నుండి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని తయారు చేయాలని ఎన్నో కంపెనీస్ ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇప్పటికీ ఫుల్లీ ఆటోమేటెడ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ మార్కెట్లోకి రాలేదు. అయితే 1990లో రిలీజ్ అయిన టోటల్ రికాల్ అనే మూవీలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ గురించి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని కార్ ఎలా పనిచేస్తుందో ఈ మూవీలో చూపిస్తారు. 24 అనే టీవీ షో 2001లో టెలికాస్ట్ అయ్యింది. అందులో యుఎస్ ప్రెసిడెంట్గా నాన్ వైట్ పర్సన్ ఉంటాడు. నిజానికి అప్పటి వరకు యుఎస్కి ఒక్క నాన్ వైట్ ప్రెసిడెంట్ లేడు. హిస్టరీలో మొదటిసారిగా బరాక్ ఒబామా గారు ఫస్ట్ నాన్ వైట్ ప్రెసిడెంట్గా 2009లో ఎన్నికయ్యారు. అంటే ఆ షో టెలికాస్ట్ అయిన 8 సంవత్సరాల తర్వాత. అలాగే ఈ టీవీ షోలో యుఎస్ని టెర్రరిస్టుల నుండి రక్షించడానికి ఆ ప్రెసిడెంట్ చాలా ప్రయత్నిస్తారు. నిజ జీవితంలో కూడా బరాక్ ఒబామా గారు బిన్ లాడెన్ని హతమార్చడానికి ప్రయత్నించి యుఎస్కి ఉన్న మేజర్ థ్రెట్ని తొలగించారు. ది సింప్సన్స్ అనే కార్టూన్ షో చేసిన ప్రిడిక్షన్స్ అన్ని ఇన్నీ కావు. 2008లో వచ్చిన ఒక ఎపిసోడ్లో అందులోని సింప్సన్ యుఎస్ ఎలక్షన్లో బరాక్ ఒబామా గారికి ఓట్ వేస్తే ఆ ఓట్ వేరే వారికి పడుతుంది, అంటే ఓటింగ్ మిషన్లో ఫాల్ట్ ఉంది అని చూపిస్తారు. సేమ్ ఇదే 2012లో జరిగింది. యుఎస్ ఎలక్షన్స్ కోసం పెన్సిల్వేనియాలోని ఓటింగ్ మిషన్ ఒబామా గారికి వేసే ఓట్స్ని వేరే వారికి వేసింది. దాంతో ఆ ఓటింగ్ మిషన్ని తీసేశారు. 1998లోని ఒక ఎపిసోడ్లో సింప్సన్ ఒక ఇన్వెంటర్గా మారి ఒక పార్టికల్కి సంబంధించిన ఈక్వేషన్ని బ్లాక్ బోర్డ్పై రాస్తాడు. ఈ ఈక్వేషన్ 2012లో కనుగొన్న హిగ్స్ బోసాన్ పార్టికల్ యొక్క ఈక్వేషన్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది. హిగ్స్ బోసాన్ పార్టికల్ని 1964లోనే శాస్త్రవేత్తలు ప్రిడిక్ట్ చేసినప్పటికీ దాని యొక్క ప్రెసైజ్ మెజర్మెంట్స్ 2012లో ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసాయి. 1993లో రిలీజ్ అయిన ఒక ఎపిసోడ్లో వైట్ టైగర్ ఇద్దరు మెజీషియన్స్పై అటాక్ చేస్తుంది. సేమ్ ఇదే 2003లో జరిగింది. రాయ్ అండ్ సిగ్ఫ్రీడ్ అనే ఇద్దరు మెజీషియన్స్పై వైట్ టైగర్ అటాక్ చేసింది. 2000లో రిలీజ్ అయిన కొన్ని ఎపిసోడ్స్లలో ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అయినట్టు చూపిస్తారు. అలాగే ట్రంప్ ఇచ్చిన స్పీచ్ మరియు ట్రంప్ ఎలివేటర్ నుండి దిగిన సీన్స్ నిజ జీవితంలో కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. 1997లో ఒక ఎపిసోడ్లో స్కూల్ చిల్డ్రన్స్కి ఇల్లీగల్గా హార్స్ మీట్ని ఫుడ్గా ప్రిపేర్ చేస్తారు. 2003లో నిజంగానే యూకే స్కూల్ చిల్డ్రన్స్కి ఇల్లీగల్గా హార్స్ మీట్తో ఫుడ్ ప్రిపేర్ చేశారు. అలాగే ఒక న్యూస్ పేపర్లో 9 పక్కన ట్విన్ టవర్స్ని చూపించడం, తర్వాత 9/11 అటాక్స్ జరగడం. 1995లో ఒక ఎపిసోడ్లో లండన్ క్లాక్ టవర్ పక్కన షార్ట్ బిల్డింగ్ని చూపించడం, సేమ్ అదే ప్లేస్లో షార్ట్ బిల్డింగ్ 2009లో కన్స్ట్రక్షన్ మొదలవ్వడం, 2001లోనే సిరియా వార్ ఎపిసోడ్ని వేయడం, ఇలా ఇంకా చాలా సింప్సన్స్ టీవీ షో ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఏ టీవీ షో అండ్ మూవీ ప్రిడిక్షన్స్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించాయో కింద కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.